ఇరవై మూడవ కథ రెండంతస్తుల ఇల్లు నజీరుద్దీన్ ఒక ధనవంతుని నుండి వంద బంగారు నాణాలను అప్పుగా తీసుకొని ఆ డబ్బుతో రెండంతస్తుల ఇంటిని కట్టించాడు ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది ఆ ఇల్లు అందానికి ముగ్ధుడై అప్పు ఇచ్చిన ధనవంతుడు దురాశతో ఇంటి పై అంతస్తును అప్పుకు వడ్డీ కింద ఇవ్వమని లేకపోతే తన అప్పుగా ఇచ్చిన బంగారు అణాలను వాపసు ఇవ్వమని పట్టుబట్టాడు నజీరుద్దీన్ ధనవంతుని దురాశను గ్రహించాడు గచ్చంతన లేక పై అంతస్తును ధనవంతునికి ఇచ్చాడు ధనవంతుడు భార్య పిల్లలతో వచ్చి పై అంతస్తును ఆక్రమించుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు కింది అంతస్తులో గోడను పగలగొడుతున్న శబ్దం ధనవంతునికి వినిపించింది ధనవంతుడు అంతస్తు కిటికీ గుండా తొంగి చూసి నజీరుద్దీన్తో ఏమిటి నీవు చేస్తున్న పని నీకేమైనా పిచెక్కిందా గోడను ఎందుకు పగల అని అడిగాడు అందుకే నజీరుద్ది నిదానంగా నా భాగం నేను ఏమైనా చేసుకుంటాను ఈ విషయంలో మీ నీ జోక్యం అనవసరం నీ అంతస్తులో నీవుండు అని జవాబిచ్చి మళ్ళీ గోడను ప్రారంభించాడు ధనవంతుడు కిందికి దిగివచ్చి నీ మాటలు చేష్టలు నాకేమీ అర్థం కావడం లేదు కింది అంతస్తు కూలిపోతే పై అంతస్తు కూలిపోదా ఈ మాత్రం లోకజ్ఞానం నీకు లేదా అని కోపంతో గద్దించాడు నేను నా అంతస్తును కోలు కొడతాను ఏమైనా చేసుకుంటాను అందుకు సర్వాధికారాలు నాకున్నాయి నీ అంతస్తును ముట్టుకుంటే మాట్లాడు అని జవాబిచ్చాడు నజీరుద్దీన్ ధనవంతుడికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు చివరికి లొంగిపోయి నజీరుద్దీన్తో మిత్రమా నా మీద దయతో నీ ఇంటిని నాకు అమ్మే అన్నాడు ధనవంతుడు నీవు నా మేడ కొనాలి అనుకుంటే నాకు రెండు వందల బంగారు నాణాలను ఇవ్వాలి ఒక్క నాణ్యం తక్కువ ఉన్నా తీసుకోను అని నజీరుద్దీన్ తిరిగి గోడను కోలగొట్టడం ప్రారంభించాడు ధనవంతుడు గత్యంతరం లేక నజీరుద్దీన్కి రెండు వందల బంగారు నాణాలను ఇచ్చి ఇంటిని కొనుక్కున్నాడు నజీరుద్దీన్ రెండు వందల బంగారు నాణాలు తీసుకుని తన నెక్కి వెళ్ళాడు ఇరవై నాలుగో కథ ఉల్లిపాయల సంచి ఒక నాగరంలో పాదుషా ఉండేవాడు అతను నజీరుద్దీన్ తెలివితేటల గురించి విన్నాడు కానీ నమ్మలేదు అతడు ఒకనాడు తన మంత్రులను పిలిపించి ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ఒక ఊరిలో నజీరుద్దీన్ అనేవాడు ఉన్నాడని విన్నాను అతను మహా తెలివి గల వాడని పాదుషాలను కూడా తన తెలివితేటతో గురుడీ కొట్టించగలడని విన్నాను అది నిజమేనా అని అడిగాడు మీరు విన్నది అక్షరాలా నిజమని మంత్రులు జవాబిచ్చారు నేను నమ్మను ఒక సామాన్య మానవుడు పాదుషా కంటే తెలివైన వాడంటే నేను అసలే నమ్మను అని అన్నాడు పాదుషా స్వయంగా నజీరుద్దీన్ కలిసి తన తెలివితేటలను నిరూపించుకోవాలని గుర్రం మీద బయలుదేరాడు కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత నజీరుద్దీన్ ఉన్న ఊరును చేరుకున్నాడు ఆ ఊరిలో ఒక మనిషి తన పొలంలో పనిచేసుకుంటున్నాడు ఆ మనిషితో పాదుషా ఇలా అన్నాడు మీ ఊరిలో నజీరుద్దీన్ అనే తెలివైన వాడు ఉన్నాడని విన్నాను నీవు వెళ్ళి అతడిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు పొలంలో చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు నజీరుద్దీనే పాదుషా పాదుషాతో ఇలా అన్నాడు నేనే నజీరుద్దీన్ని ఏమి కావాలో చెప్పండి అచ్చా అన్నమాట నజీరుద్దీన్వి నీవు తెలివైన వాడివని అందరూ అంటున్నారు నాకంటే తెలివైన వాడివా నీవు నన్ను మాటల్లో గెలవగలవా అని అది నీకు సాధ్యమా అని ప్రశ్నించాడు పాదుష మీరు అనుమతిస్తే ప్రయత్నిస్తాను కానీ ప్రస్తుతం నా ఉపాయాల సంచి ఇంటి వద్ద ఉంది నేను ఇప్పుడే వెళ్ళి ఉపాయాల సంచి తీసుకొస్తాను నేను త్వరగా రావాలంటే మీ గుర్రాన్ని ఇవ్వండి నేను త్వరగా వెళ్ళి ఉపాయాల సంచి తీసుకొస్తాను అని జవాబు ఇచ్చాడు నజీరుద్దీన్ నీవు ఒకటి కాదు పది ఉపాయాల సంచులు తీసుకురా నాకేమీ భయం లేదు నీ వెంటనే గుర్రం మీద వెళ్ళి నీ ఉపాయాల సంచిని త్వరగా తీసుకుని రా నీ తెలివితేటలు ఏమిటో తెలుస్తాయి అని పాదుషా గుర్రం కళ్ళెంను నజీరుద్దీన్ చేతికిచ్చాడు నజీరుద్దీన్ గుర్రం మీకి క్షణంలో మాయమయ్యాడు పాదుషా నజీరుద్దీన్ కోసం గంటల తరబడి ఎదురు చూశాడు నజీరుద్దీన్ రాలేదు చిక్కుటి పడింది ఇక వస్తాడన్నా నమ్మకం లేదు అప్పుడు అర్థమైంది పాదుషాకి ఇది కూడా నజీరుద్దీన్ ప్రయోగించిన ఉపాయమేనని పాదుషా ఓటమి పొంది తిరుగుముఖం పట్టాడు